ఆ మూమెంట్ నాకు గుర్తుండి, సినిమా థియేటర్కి వెళ్ళి బావర్చికి వెళ్ళాను. బావర్చిలో బిర్యానీ తిన్నాం. రన్ ఫస్ట్ షో తర్వాత కదా, మార్నింగ్ షో తర్వాత ప్యాడేజ్ వెళ్ళామా? ప్యాడేజ్ లేదు, ముందు బావర్చికి వెళ్ళాం. బావర్చికి వెళ్ళాం, తర్వాత కార్లో వెళ్తూ అక్కడ చూసి ముందు బావర్చి సంధ్యలో ఉండే సంధ్యా నుంచి ముందుకు అప్పుడు కూడా నేను డైరెక్టర్ తెలియదు చాలా మందికి, అందరూ వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగుంటాయి అన్న అని వాళ్ళు సినిమా రీసెంట్ ఎగ్జాక్ట్లీ. అప్పుడు రివ్యూ వచ్చింది, కార్లో వెళ్తున్నా, ఆ రివ్యూ వచ్చింది అంటే అంతవరకు సినిమా హిట్టా కాదనేది రివ్యూస్ చేసేవాళ్ళు కదా. ఆ రివ్యూలో కొంచెం 3.25 వేసాడు. ఫోన్ ఇలా కొట్టి రే, అదొక మూమెంట్ అదొకటి. అండ్ సెకండ్ మూమెంట్ వచ్చి ప్రభాస్ అన్నకి కథ చెప్పాలి అన్నప్పుడు నేను వంశీ గారు కథ చెప్పా. ఇలా ఒక పాయింట్ అనుకున్నాను అంటే ఇలా విన్నాడు, ఏం రియాక్షన్ ఇవ్వలేదు. ఒక 1 అవర్ తర్వాత రే రెడీ అవ్వు వెళ్దాం ప్రభాస్ అని దగ్గర, ఇప్పుడే కదా ఉరికించేస్తాను అని అప్పుడే తీసుకెళ్ళిపోయారు. ఆయన కథ అంతా చెప్పాను, ఏం చెప్పలేదు, సరే రెళ్ళి చెప్తాను నీకు అని వెళ్ళిపోయాను. హిమాయత్ నగర్లో క్రీమ్ స్టోన్ దగ్గర ఎక్కడ ఉన్నా తినేసి ఇలా ఫోన్ చేసి వంశీ గారు అన్నారు, రే మన సినిమా చేస్తున్నాము అని. అంటే లైక్ అసలు క్రియేటెస్ట్ మూమెంట్ కదా, అంటే రణరాజన్ సినిమా అయ్యి ఒక 2 మంత్స్ అయింది అంతే, ప్రభాసంతో సినిమా ఓకే అయిపోయింది, బాహుబలి తర్వాత నీ సినిమా రా అంటే అసలు అసలు ఆ మూమెంట్ అసలు చెప్పలేమన్నమాట. కానీ అది వేరే లెవెల్. అండ్ ఇది థర్డ్ మూమెంట్, రీమేక్ కాదు స్ట్రైట్ సినిమా అనేది అనేది ఒక థర్డ్ మూమెంట్. ఈ 3 మూమెంట్స్ నా మూవీస్లో అయితే ప్రజెంట్. టీజర్ లో డైలాగ్ ఉంది, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకరు ఉంటాడు, వారి కోసం మనం ఏం చేయడానికైనా వెనుకడం, నా లైఫ్ లో మా నాన్న. సో హూస్ యువర్ దట్ 1 పర్సన్ ఇన్ యువర్ లైఫ్? అమ్మ అంటే ఇప్పుడు మై మదర్ ఇస్ లైక్ వన్. సర్, వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ వెన్ ప్రభాస్ గారు సెడ్ హి వాంట్స్ టు లిజన్ టు యువర్ స్క్రిప్ట్? యా, లిజన్ టు స్క్రిప్ట్ టెన్షన్ వచ్చింది, కానీ ఓకే చెప్పినప్పుడు లైక్ క్విక్. What was your feeling when you were narrating scene to Pawan Kalyan garu at shoot? Abbo, adi aa moment chala adi feeling anta ade ledu, ante basic ga first thing entante like I admire him a lot kabatti adi cut cheskoni cheppali. Ante usually entante nenu kuda ante like I don't go and some small bond time is ista adistha nenu cheppan anamata, ante eppudu cheppaledu. సో నేను ఫస్ట్ షూట్ చేసేటప్పుడు బాంబేలో నాకు గుర్తుండి గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర షూట్ చేస్తున్నాను. అప్పుడు చెప్పా సార్, నేను ఇలాగ యూనో జానీ సినిమా గురించి అప్పుడు మాట్లాడా. అంటే ఆ రోజే ఫస్ట్ టైం సీన్ అనమాట, అంతకుముందు సాంగ్ షూట్ చేశాం ఫస్ట్ రోజు. ఆయన ఏంటంటే టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట, అంటే లైక్ క్రేజీ నాలెడ్జ్ ఉంది ఆయనకి. ఆయనకి మీటర్ ఏంటి ఇలాగ ఏంటి అనేది అర్థమైపోతుంది చాలా ఫాస్ట్గా. అండ్ ఐ ఫీల్ ఎస్పెషల్లీ కళ్యాణ్ గారితో ఏంటంటే మనం వచ్చే అవుట్ఫిట్, మనం ఇచ్చే థింగ్స్ బట్టే ఆయన 80% ఆల్రెడీ అర్థం చేసుకుంటాడు, ఇది నా క్యారెక్టర్ని అర్థమైపోద్ది ఆయనకి. సో సీన్ నువ్వు జస్ట్ ఇది సార్ అంటా, పైకి చదివేస్తాడు సీన్ని. ఈ రీడ్స్ లాట్ అనమాట, చాలా ఇష్టం ఆయనకి. సో నాకు సెకండ్ టైం అనుకుంటా సీన్ చేసి చదివి, అరే చాలా బాగుంది సీన్, దీన్ని బాగా చేయాలని ఎగ్జైట్ అయిపోయాడు. ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు అనమాట. నేను చూసి అబ్బా ఓకే రా బాబు, ఫస్ట్ ఆ సీన్ పడ్డం అనేది చాలా హెల్ప్ అయింది సినిమాకి. Since you directed both Pawan Kalyan garu and Prabhas garu, right, can you tell one quality which is common in both of them? Both of them are very 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 genuine people anpichindi. Ante they don't harm other people. Ante vaalte inni rolu unna kuda eppudu kuda athanu ila undali, athanu ila cheyali, ithanu bad ani eppudu undadu. Vaalla work edo vaalu cheskunte ellipodam. So yeah, one quality you pick from each of them. అదే ప్రభాస్ దగ్గర ఏంటంటే మనం ఎంత ఏం చేసినా కూడా ఫస్ట్ మనం వీఆర్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, అంటే రెస్పెక్ట్ ఉంటుంది చూసారా, చిన్నవాడు ఇచ్చినా కూడా రెస్పెక్ట్ ఇస్తారు అనమాట. కళ్యాణ్ గారు ఏంటంటే కాన్స్టెంట్ నాలెడ్జ్, ఈ ఆల్వేస్ లైక్ అంటే ఎవ్రీ సెకండ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటాడు. మనం కంటిన్యూస్గా బుక్స్ చదువుతూ ఉంటాడు, ఏదో కొత్త విషయం అంటే తెలుసుకుంటూ ఉంటాడు. If you like something kada asalu inta action kada, that's why he brings all those into his movies also. Correct. You know, manam chinnappudu nincha avunu avunu atlante are in drive anni hindi song undi exactly adhe nen actually nen abdur chesa endukante we shot one thing anamata panchagandalo mem shoot chesam kramaga and aikido fight okati shoot chestunte aikido anedi manam like naaku entha telusuko antha varaku nen cheskona anta set chesi pette